సారా నిషేధంపై నేడో రేపో నివేదిక. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది, కరెంటు పోయిందా లేక బల్బులు ఏమైనా మాడిపోయా? సూర్యుడు నిద్రపోతున్నాళ్లే. ఎంతకీ తాత తమరవర బాబు? నేనండి తలుపులు కాని. కండు పిల్లికి గంగిరెద్దేసం వేసినట్టు అవతారం ఏంటి? ఆ గుడ్డద్దాలు ఏంట్రా? గుడ్డద్దాలు కాదు, ఎర్రి గుడ్డద్దాలు. అమెరికా నుంచి నాకు తెలిసిన ఒక ఆయన తెచ్చాలి. ఏనా? అమెరికా నుంచి నీకు తెలిసిన వాళ్ళు? ఎవరు బాబు ఆయన? ఆయన కోట్లకే కోటీశ్వరుడు, అమెరికాలో పెద్ద ఇంజనీరు. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టాలని మరుగురు వచ్చాడు. కోటీశ్వరుడా? ఎక్కడున్నారా? మన తోటలో ఇల్లు లేదు, ఆ ఇంట్లో దించారు. అతని గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద హోటల్లో సలవ గదుల్లో ఉంటారు, కానీ తొప్పల్లోనూ తోటల్లోనూ ఉంటారంట. అది కాదండి, ఆయన కట్టాటి హోటళ్లలో ఉండి ఉండి ఇసుకెత్తిందంట. మన తోటలు బాగుందన్నాడు, తింపేశా. తలుపులు తలుపులు పెద్దలతో పరిచయం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఒక్కసారి నాకు పరిచయం చేయరా, నా ఏపుకు తిప్పేసుకుంటా. ఆయన బాగా అలసిపోయి నిద్రపోతున్నాడే, రేపు శుద్ధులేండి. అమ్మో ఈసం ఊళ్ళో అందరికి చూపించాలా? పిల్లలు చూసే టై పాయింట్ జరగచ్చు, చచ్చిపోతారు. నాకు తెలియక అడుగుతున్నారు అంతమ్మ గారు, ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా? ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు. నా బుర్ర నిండా ఐడియాస్, నోటి నిండా మాటలున్నాయి. దంపతుల్ని 6 నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది. నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను. అవును, నీకెంతమంది పిల్లలు? మొదటి పొండి నా మీదే చేయదలుచుకున్నావా తల్లి? వస్తా. ఏమిటి వీళ్ళ సరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి? ఉండు వీళ్ళ పని చెప్తా. ఇదిగో ఇలా చూడు, నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. ఎవరండి ఆవిడ? ఏమిటి నాతో చెప్పద్దంటుంది? నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని? అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని అడుగుతున్నాను? నేను చెప్పింది మీ ఆవిడతో. నేను కొట్టినట్టు కూడా చెప్పుకో, ఎవరితో చెప్పుకుంటావా? వస్తే నువ్వు నా పెళ్ళనివే. అదే ఆవిడ నీతో చెప్పింది, అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మనిద్దరం కలుసుకుందాం. ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి ఫిట్టింగ్ ఓకే. శభాష్ డ్రైవింగ్ అంటే అది. పోనీ పోనీ. అరే అరే, అదేంటా మొహం అలా పెట్టు, ఎంజాయ్ చేయవే డ్రైవింగ్. ఏంటి సార్ స్పీడు? నీకంత భయం అయితే నువ్వు దిగవ, అమ్మ కింద పడితే చేస్తావు. ఇక్కడే ఏడు, నువ్వు పోనీ. ఏమయ్యా మురళీకృష్ణ, ఇవాళ మా కారులోకి కొత్తది అంటే అదికి వస్తున్నారు, రండి పరిచయం చేస్తాను. వస్తున్నా. ఒక్క పెగ్గు పాచిమొహంతోనే మొదలెట్టేశారా? ఓ పిచ్చి, స్కాచ్కి పాచ్ అంటది. పదండి. ఏమయ్యా రఘురికి ప్రత్యేకం చెప్పాలటయ్యా? రావయ్యా. వస్తున్నానండి. పొద్దున్నే ఏంటండి పేకాట? మెదడుకి పదును పెడుతున్నాను. సర్లేండి, ఆ పేక అవతల పడేసి రండి. నీ ఒంటికి కోక, నా చేతికి పేక, అందమే. సర్లేండి రండి. పద. ఏ తిట్లకోయను, ఇలరా రావయ్యా. వస్తున్నాను సార్. ఇంత ఆయన పిలుస్తున్నాడు రావే. బాబా వస్తున్నాను. ఏమిటా చేయమన్నాడుగా? నీ లేటుతో సచ్చిపోతున్నాడే బాబు. బొట్టు బెల్ల పెట్టుకోవడానికి గంట, చుడిదార వేసుకోవడానికి పూట. మరి నువ్వు మాత్రం పెళ్లి లగ్గానికే తాళి కట్టావా, శోభన ముహూర్తానికి గదిలోకి వచ్చావా? మోహన్ చూడు. మాధవి నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు బీపీగా ఉంది, పాతకాల సర్వీస్ లో ఇంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదు. విన్నావా మాధవి, డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట. సో యు ఆర్ గ్రేట్. అమ్మా
ముందా చెమ్మ చెకలాపి మీరు స్టీరింగ్ పట్టుకోండి చచ్చి మీ కడుపున పడతాను యాక్సిడెంట్ లో మాత్రం చంపక తల్లి ఎందుకయ్యా భయపడతావు పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది చూసి నేర్చుకో ఒక్కోసారి బ్రేకులు సరిగా పడవండి వచ్చేసాం ఇక నువ్వు దిగు నువ్వు ఆగు నేనొస్తా చుక్కలు చూపించారు సార్ నీ మొహం చంద్రుడు మిస్ అయ్యావు అందరికీ నమస్కారం కమాన్ డార్లింగ్ కమాన్ నమస్కారం అండి వెరీ గుడ్ సామాన్తో సహా వచ్చేసారా మీ కొత్త జట్టు గురించే ఇక్కడ అద్దెకుంటున్న మా పాత జట్టులో చెప్తున్నా నమస్కారం నమస్కారం ఇది ఎలా కనిపిస్తోంది నీకు నేను ఎలా కనిపిస్తున్నాను మీకు మరి లేకపోతే ఏంటండి తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తాం తాళం చెవిలా కనిపిస్తుంది నా ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు మరి క్యాలెండర్ లో ఫస్ట్ తారీఖు లాగా కనిపించాలి నెలలా ఫస్ట్ కల్లా అద్దె కట్టావో సరి లేకపోతే ఈ సున్నా మిగులుతుంది భలే సింబాలిక్ గా చెప్పారు చాలా సంతోషం అర్థం చేసుకున్నావు కదా తీసుకో పది నిమిషాలు వస్తానమ్మా నా ఇంట్లో అద్దెకు అద్దె కొట్టిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా వాళ్ళ సంగతి తేల్చుకుని వస్తా ఓకే భలేవారండి బాబు ఏదో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవి డ్రైవ్ చేస్తుందంటే సరే అని ఒప్పుకున్నాను ఆ 7 కొండల వాడి దయ వల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయటపడ్డాను బయటపడ్డావు కదా వెళ్ళి సామాన్ దించు మొఖం చూడు అయ్యరు సాంబార్ చేస్తే మీ ఎరవోలా చెయ్యాలి అయ్యరు ఎప్పట్రా అయ్యరు ఈ మెస్ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు మన వాడు అని తెలిస్తే మన వాళ్ళు ఇయ్యరని అయ్యరని బిల్లప్పిచ్చా ఇచ్చి చచ్చినందుకు గాను ఆ సాంబారు కాయలేక చస్తున్నా దాన్ని బాగా తాగి మత్తెక్కి నా మీద వాగుతావా నేనే వాగాను అయ్యరు బయటికి పోతావా పొయ్యిలో కట్టి తీసుకొచ్చి నోట్లో తొయ్యమంటావా ఇదిగో అమ్మాయి రాధాబాయ్ నా పేరు రాధాబాయ్ కాదు పుతిలీబాయ్ పుతిలీ ఏమిటో ఎప్పుడు నీ పేరు సగం మర్చిపోతుంటా ఆ బాయి మాత్రం గుద్దినట్టు గుర్తుంటుంది ఆ చట్నీకి నిటివు ఇదిగో బాబు ఇప్పటికే 4 సార్లు వేయించుకున్నావు చట్నీలు ఎవరు 10 సార్లు వేయరు నమస్కారం సార్ నమస్కారం ఎవడవయ్యా నువ్వు నీ వ్యధవ మర్యాదతో కేజీ చట్నీ నేలపాలు చేసావు ఓ సారీ ఏంటి నీ కథ అబ్దుల్ కాలేజీలో కొత్తగా లెక్చరర్ గా జాయిన్ అయ్యాను నా పేరు ఆమీర్ ఖాన్ అయితే ఒక చిన్న హెల్ప్ కావాలి ఏంటా హెల్ప్ అమర్నాథ్ శాస్త్రి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఉంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మీ మెస్ అడ్రస్ ఇచ్చాను ఇస్తే నన్ను ఏం చేయమంటావు అది కాదండి ఆయనకి ఏమైనా ఉత్తరాలు వస్తే కాస్త దాచిపెట్టండి ఉత్తరాలు టెలిగ్రామ్లు నేను దాచలేను ఆయన ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి తీసుకెళ్ళు ఏంటయ్యారు వీధి చివరి కనబడుతున్నాయి కాకలు ఏదైనా ఆమోదం అరుస్తున్నా అబ్బే ఏం లేదండి ఉత్తినే మీరు కూర్చోండి కూర్చోండి నువ్వు లోపలికి వెళ్ళి సైజు బొండాలు తీసురా అట్లాగే హలో ఏంటి అలా చూస్తున్నావు నేను చెప్పిన పనులు చేసావా చేశాను సార్ ఏం చేసావు మీ రూమ్ అంతా ఫెనాలిస్ తుడిచేశాను సార్ మీ బట్టలన్నీ లాండ్రీ నుంచి తీసుకొచ్చేసాను సార్ మీ రూమ్ కర్టెన్స్ కూడా చేంజ్ చేశాను సార్ అలాగే టీ కాసి ఫ్లాస్క్ లో పోసించాను సార్ మీరు చెప్పారు కదా సార్ మీ మంచం కింద స్పోర్ట్స్ సామాన్ అంతా బోర్డు తీసుకురామని తీసుకొచ్చాను సార్ నన్ను కాలేజీకి వెళ్ళమంటారు సార్ కాలేజీకి వెళ్తావా ఈ సామాన్లన్నీ నేను చెప్పిన వరకు ఇచ్చేసి అప్పుడు వెళ్ళు అలాగే సార్ ఎదవ తెలివితే అట్లు ఎలా ఇదిగోండి నాప్కిన్ పెట్టాలని తెలీదా వెర్రిపీనుగా లే ఇందుక పిలిచింది ఏదన్నా అంటే గో ఎక్కువ మాట్లాడుతున్నావు అబ్బే ఏం లేదు పార్సెల్ సరిపోయిందా లేదని అడుగుతున్నా ఓకే ఏది శాశ్వతం కాదు రోడ్డు మీద ఎన్ని వాహనాలు తిరగడం లేదు ఎన్ని ప్రమాదాలు జరగడం లేదు కళ్ళు క్రాఫ్ లో పెట్టుకుని నడుస్తావంటే బుద్ధి లేకుండా వాడే 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 అతగాడా మా కాలేజీ లో లెక్చరర్ పేరు అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ కొబ్బరికాయ కొబ్బరికాయ అమీర్ ఖాన్ కొబ్బరికాయ అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ కొబ్బరికాయ అయిపోయాడంతే పంది కుక్కుల్లా తిని దున్నబద్దులా పడుకుంటారు అట్టగాడిదల్లా తిరుగుతారు ఒక్కరికైనా బాధ్యత తెలుసా మాట్లాడరే ఒంటరిగా ఏనాడు గడప దాటిన అబ్బాయి గారు ఇల్లు వదిలి పోతుంటే ఒక్కలకైనా తెలీదా చెప్పండి మీకు తెలుసు చెప్పండి అమ్మోరు నువ్వు జరగట్ల పోయి కళ్ళు మూసుకొని నిలబడు ఈ ఇల్లు ఎట్లా చెప్పరు నేను చూస్తా ఎంరా బద్మాషులు అబ్బాయి గారి గురించి అడిగితే చెప్పుండ్రి అబ్బాయి గారు చెప్పండి చెప్పండి మస్తుగా తిని కబుర్లు కొట్టుకుంటా చెప్పండి అయ్యగడ పండురా
గుడ్ల గుబ్బల లెక్కన గట్ల చూస్తారేంటిరా చెప్పండి చిన్న బాబాయ్ ఏమేంటో చెప్పండి చెప్పురా మలైట్రా ఇంతకన్నా పెద్ద ఆయుధం ఉంది నా దగ్గర ఒరేయ్ ఈ ఇల్లు ఆస్తి ఇదంతా అబ్బాయి గారి కోసమే ఉంది అబ్బాయి గారి కోసమే మీకు జీతం బత్తి ఇచ్చి పోషిస్తున్నాను అబ్బాయి గారు లేకపోతే మీరు నాకు దండగా పొండి అందరూ బయటికి పొండి గెట్ అవుట్ ఏడ్స్నట్టు ఉంది వాళ్ళ కడుపు కొడితే ఆ ఉసురు అబ్బాయికి తగలదు అది మంచిదాని కాస్త ఆలోచించుకో మీ ఉద్యోగాలు మీకు కావాలంటే వెళ్ళండి తలో వైపు పరిగెత్తి వెతకండి కావాల్సిన కాడు తీసుకోండి అందరూ పొండి ఇదిగో ఇదే కాదు అబ్బాయి గారిని పట్టి తెస్తే 50,000 బహుమతి పోని నేను వెళ్ళనా ప్రతేదానికి ఆ మాట రైతేలే నన్ను వెతికేందుకు ఇంకోళ్ళు కావాలి అయ్యగారు పెద్ద అయ్యగారు తమల గండికి ఓదల గండికి కమల గండికి కామలకి అనగా అబ్బాయిని నిజంగా పట్టుకున్నారో డొక్క చీరేస్తానా మరి ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ఏంటి కాశీ రామేశ్వరం వెళ్ళొస్తామండి మేము ఊటీ మేట చూసొస్తామండి మరి డబ్బైపోతే ఎలా సన్నాసులవా రెండు రోజులు టెలిగ్రామ్ కొట్టండి అబ్బాయిలో దొరికేస్తున్నారు మరో 10,000 పంపండి అని పంపిస్తుంది నన్ను మోసం చేసి అబ్బాయి గారిని పట్టి తెచ్చారనుకోండి అసలు కుట్ర చేసి పంపింది మీరేనని అమ్మగారికి చెబుతా